వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో శ్రీసాయి గణేష్ సేవా సమితి సభ్యులు 6 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వరునికి 9 రోజుల పాటు విశేష పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు. బండారి శేఖర్, కవిత దంపతులు అన్నదాతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ శివసత్య సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ సేవా సమితి గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా ఇది 7వ వార్షికోత్సవం. ఆ గణేష్ కృప వల్ల, శ్రీ రాజరాజస్వామి ఆశీస వల్ల 7వ సంవత్సరం కూడా విజయవంతంగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము ఈరోజు 2వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేటి అన్నదాత శ్రీ బండారి శేఖర్ దంపతులు గారు, వారికి ఆదిదేవుడు వినాయకుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్షాలు వారిపై, వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళ ఉండాలని మా శ్రీ సాయి గణేష్ సేవా సమితి తరఫున మేము ఆ భగవంతుని వేడుకుంటున్నాము. అలాగే భక్తులకు తెలియజేయలేమనగా, ఈరోజు సాయంత్రం 7 గంటలకు మహాలింగార్చన కార్యక్రమం కలదు. కావున భక్తులందరూ శుద్ధిగా శుచిగా వచ్చి మహాలింగార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ భగవంతుడి ఆశీస్సులు పొంది అందరూ అష్టైశ్వర్యాలు 6 ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 2వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ సాయి గణేష్ సేవా సమితి వారు అందరూ సహకారాలు ఇచ్చారు, మరియు భక్తులు కూడా సహకరించారు. ఆ స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.